చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే రవితేజ గారు ఇంకా అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, కానీ కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారు అలా ఉండడానికి కారణం ఇస్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏమిటది, అందరూ అలా చెప్పేస్తారు, అంతే, ఏది పట్టించుకోరు. సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇప్పుడు ఆ డైలాగ్ అందుకే వచ్చింది. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి, యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, అలాగే ఉంటుంది అని. సో ఆ డైలాగ్ రాయడం కానీ ఇన్స్పిరేషన్, కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గారు నాకు కొంచెం తిక్కుంది లేకుంది ఎలా రాసామో, ఈ డైలాగ్ రాయడం ఇన్స్పిరేషన్ నిజంగా రవితేజ్ గారే. హ్యాపీ సోల్, ఒకటి గొడవ పట్టదు, అసలు తన గురించి తనంటే తనకు చాలా ఇష్టం అండి, తనని తను విపరీతంగా ప్రేమించుకుంటాడు, అందుకే డేర్ అంత యాంటీ ఏజింగ్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. అసలు ఆయన నేర్పిస్తే బాగుండు అందరికి. నిజంగా చెప్పాను నేను, కోచింగ్ క్లాస్ మీకు ఎలా ఉంది లైఫ్, హౌ హస్ లైఫ్ ట్రీటెడ్ యు? లాస్ట్ మనం ఐ థింక్ మిరపకాయ తర్వాత గదర్కొండ చాలా సెంటిమెంట్. మీరు గబ్బర్ సింగ్ కి ఒక పక్క థియేటర్ రిలీజ్ అవుతుంటే సాక్షిలో లైవ్ ఇచ్చాను నేను, అవును, మీతో పాటు. సో కరెక్ట్ గా మళ్ళీ స్వప్న గారి ఇంటర్వ్యూ అయినసరికి ఇంకా అలవలే గాలి అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. అవును, సో నేను పెద్ద ఇంట్రొడక్షన్ రాసుకొచ్చాను, ప్లీజ్ నేల్బేగ్ చెప్పండి. ఇప్పుడు నా ముందు అంటే షాక్ తో షేక్ చేశారు ఇలాంటివన్నీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అయ్యో పొగడతలకి ఎప్పుడు షాక్ తో ఇండస్ట్రీని షేక్ చేశారు. లేదు, ఎక్కువ నేను షేక్ అయ్యా యాక్చువల్గా. అదే అడాప్టేషన్స్ తో రీమేక్స్ తో మరొకసారి థ్రిల్ చేశారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు దూసుకెళ్ళిపోతున్న హరీష్ శంకర్ ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తారు. తదాస్తు తదాస్తు తదాస్తు, డెఫినెట్గా అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ నేను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తూ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయేసరికి అయ్యో సినిమా లేట్ అయిపోతుంది అన్నప్పుడు టపక్కున ఈ సినిమా చేయాల్సిన సమయం సందర్భాన్ని కలిసి వచ్చాయి. సో ఫస్ట్ సినిమా దర్శకుడు ఎంత ఎక్సైటింగ్ ఉంటాడో, చాలా రోజుల తర్వాత సినిమాలు కలుగుతుంది కాబట్టి ఐమ్ మోర్ ఎక్సైటెడ్. మీరు అఫ్ కోర్స్ యువర్ రైటర్, యువర్ అన్ యాక్టర్, మల్టీ ఫ్యాసెటెడ్, బట్ ఎప్పుడు మధ్యలో దర్శకుడికి ప్రెషర్ ఉంటుంది కదా. హరీష్ గారు ఏం చేశారు ఈ మధ్యలో, అంటే ఎలా మిమ్మల్ని మీరు సమాధాన పరచుకున్నారు? పుస్తకాలు అండి, పుస్తకాలు విపరీతంగా పుస్తకాలు చదవడం, ఇలాంటి ఆపాత మధురాలు పాటలు వినడం, బాగా బోర్ కొడితే మీ రామ్ విజన్ చూడడం. అబ్బో మీ రామ్ విజన్ అన్ని ఆల్మోస్ట్ ఐ హావ్ సీన్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ దెర్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బాహుబలి ఇన్ డిజిటల్ మీడియా అండి నా దృష్టిలో. థ్యాంక్ యూ. రామ్ విజన్ అనేది ఒక బాహుబలి లాంటి సక్సెస్. అవును, ఐ వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎంజాయింగ్ ది సక్సెస్. మిస్టర్ బచ్చన్ అనగానే కొంచెం ఇమీడియట్గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి, వాట్ ఇస్ మిస్టర్ బచ్చన్? ఎయిటీస్లో ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ నార్త్ ఇండియాలో ఒకళ్ళ మీద ఐటీ రైడ్కి వెళ్ళి దాదాపు ఆ రోజుల్లో 300 కోట్ల పైగా ఆస్తి పట్టుకున్నాడండి. అంటే ఇమాజిన్, జూబ్లీస్లో ఒక 100లో 1000లో గజమో ఎకరమో ఉండే రోజుల్లో అతనికి 100,000లో లంచం ఇచ్చినా సరే అతను వంగలేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు, అంటే బాగా నేను అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే హానెస్టీ హీరో హీరోయిజం అండి ఇందులో. ఆ హీరోకు ఉండే నిజాయితీ అతని హీరోయిజం ఇందులో. అతను ఒక 100 మందిని కొట్టడమో సోమో లేకడం అలా కాకుండా బేసిక్గా మ్యాండేటరీ అవ్వాలి హానెస్టీ అని, అందరం నిజాయితీ ఉండాలి, మ్యాండేటరీ అవ్వాలి. కానీ ఎవడన్నా ఒక చోట హానెస్టీ ఉంటాడు మన హీరోలా కనబడుతున్నాడు. కరెక్ట్. అంటే మనం ఎలాంటి మానవతా విలువలో బతుకుతున్నాం, ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అంటే ఎవడన్నా తాగకపోతే ఏ తాగట్లేదా అని చెప్పి విచిత్రంగా చూడడం, ఎవడన్నా హానెస్టీ ఉంటారే అబ్బాయి చాలా హానెస్ట్ అతను హీరో అన్నట్టుగా చూడడం, అంటే మోరర్లెస్ ఇలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ అనేది నా ఫీలింగ్. మామూలుగా అందరికీ ఒక్కొక్క ఇలాంటి కథలు చెప్పాలంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే లైక్ సోషల్ ఫ్యాంటసీస్ చాలా, మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైన కథలు ఏంటి? ఇప్పుడు నేను అన్ని నా సినిమాలు వరుస పెట్టి తీయడానికి ఇలాంటి కథలు చెప్తానండి. మా నాన్న తెలుగు మాస్టర్ కొడుకుగా నేను పుస్తకాలు చదివి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక చలం మైదానాన్ని సినిమా తీద్దామని, ఒక ఎండమూరి వేదనాథ ప్రేమ సినిమా తీద్దామని, ఇలాంటి ఈస్థితిక్స్తోనే ఒక ఇడియట్ అమ్మాన తమిళ అమ్మాయి ఒక అగ్రెసివ్గా యాటిట్యూడ్తో అప్పుడు ఇండస్ట్రీకి యాటిట్యూడ్ని పరిచయం చేసిన రవితేజ్ గారు కమిషనర్ కూతురులకి మగుళ్ళు రారా లాంటి డైలాగులు చెప్తూ రెబల్గా ఉండే రవితేజ్ గారితో షాక్ అని చెప్పి, వేటూర్ గారితో మధురం మధురం అని చెప్పి ఒక సినిమా తీస్తే 3.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారండి. సో ఇమీడియట్గా మిరపకాయ అన్నాను బ్లాక్ బాస్టర్, తర్వాత గబ్బర్ సింగ్ అన్నాను బ్లాక్ బాస్టర్. సో ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ వచ్చు, చాలామంది అడుగుతుంటారు మీతో బయట మాట్లాడినప్పుడు యూ స్పీక్ లైక్ ఒక మేధావిలా మాట్లాడుతుంటారు లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంటారు, మరి ఏంటి మీ సినిమాలు మళ్ళీ ఆ ఫైట్లు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ ఐటమ్ సాంగ్స్ ఏంటి? మీరే ఒకసారి ఐటమ్ సాంగ్స్ పెద్ద గొడవ చేశారు కదా, సరే గతం కథ అది ఎలా మళ్ళీ చేస్తాను ఇప్పుడు, నేను గొడవ పెట్టుకోవడానికి మరి మళ్ళీ రెడీ కదా మీరు కూడా గొడవ. అంతేగా. సో ఇవి ఏంటంటే మీకేం తెలిసినది ఇంపార్టెంట్ కాదండి, ఎవరికి మీరు డెలివర్ చేస్తున్నారు. బట్ అది ఆర్జీవీ గారి స్కూల్కే విరుద్ధం కదా. ఇప్పుడు ఆర్జీవీ గారి స్కూల్లో అందరు జనాల రూల్ ఏముందండి, అంటే మీరు దాదాపు ఆర్జీవీ బియాండ్ డైరెక్టర్స్ అండి, సినిమా కంటే కూడా ఆర్జీవీ ఫర్ మీ నౌ ఈజ్ అ ఫిలాసఫర్. సినిమా దర్శకుడిగా మొదలైన ఆయన జీవితం ఫిలాసఫర్గా వెళుతోంది, నెక్స్ట్ టైం కదా తెలీదు. కరెక్ట్. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ బోర్డ్ ఆఫ్ మెనీ టైమ్, తనకి ఏదైనా ఎక్కువ ఏం చేసేయడానికి బోర్ కొట్టేస్తుంది. అర్జీవ్ గారు అనేవాడు ఆయన అసలు మోడర్న్ గురువు అండి, నేను చెప్తున్నాను కదా, లైక్ ఒక నీషే లాగా లేకపోతే ఒక ఓషో లాగా
అంటే నీచే ఓచో రైమింగ్ గురించి చెప్పట్లా, కల్ట్ నా ఉద్దేశం నేను చెప్పదలుచుకుంది. అది ఆ కల్ట్ని మీరు కెలికి మరీ బయటికి తీశారు, ఆ ఘనత మీదే, ఆ మైనింగ్ మీదే. థ్యాంక్ యూ. కానీ అంటే మీరు అనేది వాట్ ఈస్ యువర్ స్కూల్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్ అంటే జనానికి ఏది కావాలో అది ఇద్దాం. ఎంటర్టైనింగ్ అండి, ఎంటర్టైనింగ్, 100% ఎంటర్టైనర్. మళ్ళీ కామెడీ కాదు, ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, ఎంటర్టైన్లో కామెడీ ఒక పార్ట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంటే, యాక్షన్, ఒక హీరోయిన్కి హీరోకి మధ్య ఒక చిన్న డ్రామా, కాన్ఫ్లిక్ట్, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం. నాకు ఎలాంటి సినిమాలు తీయడానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటామండి, బట్ ఎలాంటి సినిమాలు తీయనో మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వాస్తవికతగా అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటి పదాలు నా సినిమాల్లో ఎప్పుడు ఉండవు, నా సినిమా గురించి ఏ రివ్యూలు ఉండకూడదు అనుకుంటాను. వాస్తవాన్ని మర్చిపోయి జనాలు సినిమా ప్రపంచంలో ఒక 2.5 గంటలు వాడి బాధలు, వాడి టెన్షన్స్, వాడి ప్రెషర్స్ అన్నీ టికెట్ చింపికానే అవి అలా చిరిగిపోయి థియేటర్లోకి వచ్చి కూర్చొని 2.5 గంటలు హరీష్ శంకర్ అనే ఒక ప్రపంచంలో నవ్వుకోనో ఎంటర్టైన్ అయ్యో బయటికి వెళ్ళాక ఉండాలి అనేది నా మీ దృష్టిలో వెళ్ళేలా ఉండాలని నా ఫీలింగ్. చాలా బాగుంది వినడానికి. మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్, పాట, కామెడియా, ఆర్ట్ అండి? ఆర్ట్. కాళిదాస్ చెప్పినట్టు అరసికేసు కవిత్వ నివేదనం, శిరసి మాలిక 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 అన్నట్టుగా పోయిట్రీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, హ్యూమర్ అవ్వచ్చు, ఆలోచింపజేసే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే ఎనీ ఆర్ట్ ఒక మంచి కోట్ ఉందండి, ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్ ఆర్ డిస్టర్బ్ ద కంఫర్ట్. ఆహా, మళ్ళీ చెప్పండి. ఆర్ట్ షుడ్ కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. ఎవడైతే డిస్టర్బ్గా ఉన్నాడో వాడు ఆర్ట్ కంఫర్ట్ చేయాలి, ఎవడైతే కంఫర్ట్గా ఉన్నాడో వాడిని డిస్టర్బ్ చేయాలి ఆర్ట్. కంఫర్ట్గా పొద్దున్న లేచి పొద్దున్న ఇడ్లీ, మధ్యాహ్నం పప్పనం, సాయంత్రం పెరగనం, మధ్యాహ్నం సాయంకాలం ఈవినింగ్ బజ్జీలు పొనుగులు తినేసి చాలా లైఫ్ అని చెప్పి పడుకునేవాడు కంఫర్ట్గా ఉన్నవాడితో ఒక సినిమా డిస్టర్బ్ చేయాలి, ఒక పాట అలజడి సృష్టించాలి. సో దట్ ఐ ప్రిఫర్, దట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఐ వాంట్ క్రియేట్ అండి. చాలా డీప్ క్వశ్చన్ చేశారు, నేను కూడా చాలా భారీగా సమాధానం చెప్పి. మీరు కూడా ఒక నీషే పక్కన టైం ఉంది, టైం ఉంది. గురుగారు, గురుగారు కుర్చీ సర్కార్లాగా నెక్స్ట్ ఆ కుర్చీకి ఎవరంటారు కదా, సో గురుగారు ఇంకా కుర్చీలో కూర్చున్నారు కాబట్టి అక్కడ తర్వాత లెట్ మీ బి గుడ్ లిజనర్ బిఫోర్ ఐ బికమ్ ఎ గుడ్ వన్. మీరు ఇంకా యంగ్ అండ్ డైనమిక్ అండ్ హ్యాపెనింగ్ కదా, అంటే గురుగారు కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ ఆయన అందరికంటే యంగ్ అండి ఆయన, అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. విల్ ఓపెన్లీ యాక్సెప్ట్ ద డిఫీట్ దట్ రాజీవ్ గారు అందరికంటే యంగ్. ఆయన 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 ఫోటోలు దిగే అమ్మాయిలతో అవ్వచ్చు, ఆయనకుండే చిలిపి థాట్స్ అవ్వచ్చు, ఆయనకుండే నాటినెస్ అవ్వచ్చు, అందులో ఒక పావు వంతు కాదు కదా, 10 పైసల వంతు కూడా మాకు లేదు. అతను ఆయన పట్ల ఉన్న జెలసీని చెప్పుకోలేక మీరు ఇలా చాలామంది ఆయన్ని చూసి జెలసీ పడేవాళ్ళు, ఆ జెలసీ అని ఒప్పుకోలేక మేము మంచివాళ్ళం అనే ఒక ముసుగు కప్పుకొని మాట్లాడుతుంటారు. ఈ విధంగా మనం ముందుకు పోతూ అయితే బాగుంది చాలా. సో మరి మిస్టర్ బచ్చన్లో మీరు భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? అవునండి. సో వేర్ డిడ్ యూ ఫైండ్ హర్ అంటే మనకి ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే తెలుగు అమ్మాయిలు లేరా అని, దానికి మీరు అడగాల క్వశ్చన్ మళ్ళీ అడుగుతా అడుగుతున్నా అడిగారా అంటే అలాగే అడగకుండా వేరేగా అడిగాను. తెలుగు అమ్మాయిలు అండి, ఇప్పుడు మీలాంటి అమ్మాయిలు భాష మీద మంచి కమాండ్ ఉండి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న అమ్మాయిలు, మీరు విపరీతంగా ఇంటెలిజెన్స్ పెంచేసుకొని మీరు సమాజ పోరాటాలు, జర్నలిజం వీటి మీద బిజీగా మీకు దద్దమ్మలు కావాలన్నమాట, బిజీగా ఉన్నారు అంటే సామాజిక దృక్పథం లేకపోవడం ఒక లేనంత మాత్రం వాళ్ళు దద్దమ్మని మీరు అనకూడదు. స్టార్టప్స్ పెట్టి చాలామంది పైకెళ్తున్నారు. షీ జాబ్స్ అని మన తెలుగు అమ్మాయి అమ్మాయి స్వాతి నెలబట్ల గారని ఒక స్టార్ట్అప్ పెట్టారు, ఇట్ హాస్ బికమ్ హ్యూజ్. మరి స్వాతి గారిని తీసుకోండి హీరోయిన్గా. అదేనండి, వాళ్ళ ప్యాషన్ అక్కడ ఉంది. ఈ ప్యాషన్ తెలుగు అమ్మాయిలకి ఎందుకో తక్కువ నా ఫీలింగ్. ఓహో, నాకు సినిమాలో ఒక హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళు అందరూ తెలుగు అమ్మాయిలు, తెలుగు భాష. ఎందుకంటే యాజ్ అ రైటర్ అని మీరే అన్నారు, నేను రైటర్గా ఉన్నప్పుడు గబుక్కు నాకు డైలాగ్ మార్చడం కూడా చేసినా నాకు ఇమీడియట్గా తెలుగులో చెప్పే అమ్మాయే కావాలి నాకు అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ నాకు టైం నేను నేర్చుకొని వస్తానంటే నాకు అప్పుడున్న ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ ఇవి రావట్లేదే, మేమేం చేస్తాం, మీరు రండి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సినిమా గురించి, నెక్స్ట్ సినిమా గురించి మీరు చెప్పేలోపు అంటే అదే మనం ఎలాగో మాట్లాడుకుందాం అనుకుని చెప్పాం కదా, అవన్నీ డేట్స్ అవి మాట్లాడుకుందాం తర్వాత. సో బట్ ఎనీవే, బట్ ఈ అమ్మాయిని పర్టికులర్గా ఈ మూవీకి కాస్ట్ చేయడంలో ఏమన్నా అంటే స్పెసిఫిక్గా చూసారా? ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ పర్లేదని, ఎనీ గుడ్ లుకింగ్ గర్ల్ దొరకట్లేదు కదా, అదే ప్రాబ్లము. నేను పూజా హెడ్డే అని డీజేకి తీసుకొచ్చిన, శృతిహాసన్ గబ్బర్ సింగ్ తీసుకొచ్చి బాగా అందరూ అద్భుతంగా అద్భుతంగా ఉన్నారు. సో నాకు ఒక బ్యూటీ పట్ల ఒక ఐతాలు, ఒక ఐ, ఒక విజన్ ఏదో ఉందని అనుకుందాం కాసేపు. మోర్ ఆఫ్ దానికంటే కూడా ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలంటే 90s లో ఒక మళ్ళీ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక హిందీ ఒక పోయిట్రీలో ఉన్న ఒక లైన్ అండి, ఒక లైన్ కూడా ఇన్స్పైర్ చేస్తా చూడండి ఒక సినిమాకి. ఒక లైన్, బహుత్ బర్సంకే బాద్ అప్నీ మొహల్లే పే నికల్ పడా,
సబ్ కుచ్ అంజాన్స లగరాత అంజాన్సి లగరాతి లేకిన్ ఏ కిడికీనే ముసుకురాయా. ఎంత చక్కని తెలుగు ప్రేక్షకుల కోసం, మీకు రాదని కాదు, చాలా రోజుల తర్వాత మనం వీధిలోకి వెళ్తే అంతా కొత్తగా ఉంది, కానీ కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది. అక్కడ కిటికీలో అమ్మాయి ఉండేదా ఉందా లేదా, సెకండరీ అదంతా ఇమాజినేషన్. సో నాకేమనిపించింది అంటే, మన 90s బ్యాక్ డ్రాప్స్లో ఒక సినిమా తీస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్న అమ్మాయి కాకుండా ఏమో పలానా వీధిలో పలానా అమ్మాయి ఉండేదేమో అనిపించేలా ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆ లంగా ఓణిలకి ఆ లేడీ బర్డ్ లేడీ సైకిల్కి ముందర రాడ్ తీసేసిన ఆ సైకిల్కి ఆ టేబుల్ కాటలకి ఆ టీడీకే 90 క్యాసెట్స్లో రికార్డ్ చేసుకోవడం, ఆ ఇళయరాజా పాటలు వినడం, ఎండమూరి నవల్స్ చదవడం, ఇలాగ ఒక అమ్మాయిని 90s ఆ వీధిలో అమ్మాయి తిరిగేదేమో. అమ్మాయి పేరు కూడా జిక్కి, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అమ్మాయి పేరు జిక్కి అని పెట్టాం, పాత లెజెండరీ సింగర్ మహాతల్లి జిక్కి గారి పేరు పెట్టాం. చూడండి మీరు ఎలాంటి సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నారో. సో అందుకు కొత్త అమ్మాయిని ఆ స్ట్రీట్లో అమ్మాయి ఉండేదేమో అనే ఒక ఫీలింగ్ రావాలి అన్నందుకు పెట్టాం. మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు మీరు అడగచ్చు. మిస్టర్ ఘంటసాల అని అంటే పోయేది కదా, మిస్టర్ ఘంటసాల అనొచ్చు, కానీ అదే చూసారా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ బచ్చన్ ఈజ్ సో పాపులర్ అంతే కదా చాలా. కానీ ఇట్స్ అ వెరీ టైటిల్ వినగానే అంటే ఒరిజినల్గా అలా పెట్టాలన్న క్యారెక్టర్ హీరో అది హీరో మీద అర్థమైంది, బట్ ఆ క్యారెక్టర్ టైటిల్ పెట్టింది కూడా హీరోనే నేను పెట్టలేదు ఆ టైటిల్. మన డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఫేమస్ అండి. సో నేను కింద క్యాప్షన్ వచ్చింది ఫస్ట్ విచిత్రంగా ఈ సినిమాకి, నామ్తో సునాహోగా పలానా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సి నరేంద్ర మోడీ నామ్తో సునాహోగా అలా అలా ఉంటుంది కదా ఒక పవర్ఫుల్ నేమ్ అనుకున్నాను. ఆ నామ్తో సునాహోగా వచ్చింది, ఆ పైన పేరు ఇంకా రాట్లా విక్రమ్ రాథోడ్ ఇతడి అన్నీ వచ్చేసినాయి కదా ఏది ఏదైనా ఆలోచిస్తుంటే ఆయన క్యాప్షన్ చెప్పాను హీరో గారికి, చెప్పగానే ఆయన బచ్చన్ నామ్తో సునాహోగా అన్నాడు, అనగానే ఆయన వచ్చేసింది మిస్టర్ బచ్చన్ అని. సో కథల ఎంపికలో హరిశంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని ఒక మీకు ఒక పేరు ఉంది, అది అందరూ అడిగేశారు ఆల్రెడీ, దానికి కొత్తగా ఏం చెప్తారు అంటే ఏం చెప్తారంటే వై డూ నాట్ రైట్ యువర్, మీరు అంత మంచి రైటర్, భాష మీద భావం మీద పాత కొత్తకి మధ్య కావాల్సిన ఎమోషన్స్ అన్ని సర్వం ఉన్నాయి, మరి దానివల్ల నేను మిరపకాయ నా కదా, డీజే నా కదా, సుబ్రహ్మణ్యశైల నా కదా, అండ్ నా కథలన్నీ మీరు తీసుకుంటే రీమేక్లు కూడా యాస్టీస్ కాదు, మళ్ళీ వాళ్లే అడిగిన ఇందులోంచి సీన్స్ ఇందులోంచి ఇవన్నీ వాళ్ళే అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పా ఒక సినిమా తీయడానికి ఒక కొటేషన్ ఒక నవల ఒక క్యారెక్టర్ ఎన్నో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఇంకో సినిమాకి సినిమాకి ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని నేను స్పెషల్ 26 అనే సినిమా చేద్దాం అనుకున్నాను, అప్పుడు నేను వేరే కథ మీద వర్క్ చేసుకుంటున్నా, ఈ లోపల వేరే వాళ్ళు తీశారు. సో నాకు ఏదో నచ్చింది అనుకోండి ఆ రైటర్కి ఆ ప్రొడ్యూసర్కి ఆ దర్శకుడు గౌరవం ఇస్తూ వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ దానితో డబ్బులు ఇస్తూ చాలా రాజసంగా రీమేక్ అని చెప్పి మళ్ళీ 80% మారుస్తున్నా, అదే మీరు మళ్ళీ 80% మారుస్తున్నా. సో ఎనీడే ఒకసాటి రచయితకి సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి మనకు మళ్ళీ అందులో ఒక చిన్న థ్రెడ్ వాడుకున్నా ఒక ముక్క వాడుకున్నా వాళ్ళకి గౌరవం ఇచ్చి చేయడం అనేది చాలా నిజాయితీతో చేసే పని అండి. నా ఫీలింగ్ నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది ఫ్రీ మేకులు చేస్తున్నారు, ఎన్నిసార్లు గొడవలేని ఎన్ని కాంట్రవర్సీలు అయినాయి అని మీకు తెలుసు. ఒక్క రెండు పేర్లు చెప్పండి ప్లీజ్. అది చెప్తే ఎలా ఉంటుంది అంటేనండి, మనది ఐ డ్రీమా ఇది కాస్త ఇంకో వెబ్సైట్ అయిపోద్ది వద్దులేండి. అవుతా అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయిగా, మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య? అదేనండి నేను మళ్ళీ చెప్పా, నేను ఫ్రెండ్లీ ఫైట్ ఎప్పుడు, నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా. ఐడిల్ పిన్ జీవితం ఈ రోజు వరకు 20 లాంటి షాక్ అప్పటి నుంచి రివ్యూ చేసుకున్నారు ఒక మాట లేదు. ఇప్పుడు మీరు తెలుసు మీకు నాకు ఎప్పుడన్నా మొహామహాలు చూడకుండా వెళ్ళేంత వరకు ఏమైనా గొడవలు వెళ్ళినాయా? మీరు జర్నలిస్టేగా అంతేగా, బీరాజ్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఆయనతో ఒక చిన్న సున్నం పెట్టుకున్నాం. సో యద్భావం తద్భవతి అంతేగా, న్యూటన్ రియాక్షన్, మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది అంతే, ఇది ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది గబుక్కు ఏమైనా మాట్లాడితే రివ్యూలు రేటింగ్ గురించి అసలు క్వశ్చనే లేదండి, అది మీ పత్రికా స్వేచ్ఛ, ఏ రివ్యూ అని ఇచ్చుకోవచ్చు ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంక చూడకుండా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు విని ఆఫ్కోర్స్ బాధపడతారు, బాధపడతారు ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టాలి. అందుకు నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్. సో అయితే హరిశంకర్ గారు తాగారనమాట? తాగుతారండి, ఐ మీన్ అకేషనల్ డ్రింకర్. నేను నైట్ కూర్చొని తెల్లదంకా తాగేసి దాని వెనకాల ఈ రీజన్తో తాగాడని చెప్పడం, అసలు ఏ రీజన్ తాగాడని చెప్పడం ఎంత దారుణం, ఎంత న్యాయం, అది దారుణం దారుణం. అలా లైక్ అంటే మరీ దాన్ని ఏమంటారు, మీరు నన్ను చూస్తే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్ అండి. యూ లుక్ ఎనర్జెటిక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చిక్కిపోయారు. సో నేను డ్రౌజీగా ఉండడానికి ఇష్టపడను, ఐ డోంట్ లైక్ ఆల్కహాల్, దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ డ్రింక్. పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటాం అది కాదు,
కానీ ఐ డోంట్ లైక్ టు బి డ్రౌజీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఎప్పుడు ఎనర్జీగా ఉండడం ఇష్టం. ఎస్పెషల్ నైట్స్ అయ్యేసరికి పాటలు వింటూ అది వింటూ ఇది వింటూ అలా ఉంటుంది తప్ప అదొక ఇట్స్ యువర్ రిలాక్సేషన్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ థింగ్. వి డోంట్ మీన్ టు ఇంట్రూడ్. నో, పబ్లిక్ థింగే చెప్తున్నా కదా. ఐ డూ డ్రింక్ బట్ ఐ డోంట్ లైక్ ఆల్కహాల్ టు డ్రింక్ మచ్. రైట్. సో అయితే మరి మిస్టర్ బచ్చన్లో అసలు వేరే థాట్ వచ్చిందా రవితేజ గారు కాకపోతే అని, లేకపోతే ఎలా అసలు అసలు ఫస్ట్ కాంబినేషన్ ఎలా కుదురుకుంది? కాంబినేషన్ ఉందండి, అంటే ఆఫ్ కోర్స్ ఆయన మీతో మై గాడ్ యా అది ఓకే, అది కాకుండా ఎలా కుదురుకుంది? ఎలా కుదిరింది అంటే ఈ సినిమా జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా మధ్యలో ఆయన ఎలక్షన్ కూడా వచ్చేసి ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నారు అనగానే ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసి గబుకు నేను మళ్ళీ వచ్చి షూటింగ్ అంటే వి షుడ్ బి అవైలబుల్ కదా అన్న దాంతో స్టార్ట్ చేస్తే నాకంటే ఎక్కువ స్పీడ్గా పనిచేసే హీరో రవితేజ్ గారు కాబట్టి ఇమీడియట్గా అలా స్టార్ట్ అని అప్పటికప్పుడు కూర్చొని కథ రాద్దాం లేదు ఇంకొక అలా అంటే లేట్ అయిపోద్ది మళ్ళీ ఈ గబుకుని ఈ సినిమా ఎవరైనా తీసేస్తారామో. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ నేను థియేటర్ చూడగానే నాకు ఫస్ట్ హాఫ్ ఆమె అయింది, అమ్మ పలికింది ఒకసారి పలుకుద్ది అలాగా. సో అలాగా ఆ పలికిన అమ్మనే త్వరగా అని స్టార్ట్ చేసాం. మీకు ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తున్నాను ప్లీజ్. నేను రవితేజ గారు ఫ్యాన్ అండి. ఓ, ఆయనకి చెప్తే బాగుంటుందేమో. ఆయనకి మీరు చెప్తారని మీకు చెప్తున్నాను 100%. సో మీరు దయచేసి కొంచెం ఒక పేపర్ మీద ఎందుకు దాచారు ఈ భావం, ఈ మూగ ప్రేమ ఎందుకు ఎంత ఇంతకాలం ఎందుకు అలా ఉండిపోయింది? అంటే ఎప్పుడో అప్పుడు అది మీరు చాలా రెబల్గా ఉంటారు, చాలా బోల్డ్గా ఉంటారు. ఏ మిస్టర్ మాస్ మహారాజ్ ఐ లవ్ యూ అని చెప్పండి, కెమెరా పని చెప్పండి. రవితేజ గారు నేను మీ అభిమానులు అండి, రేడియోలో ఎక్కువ మీ పాటలే వేసేవాళ్ళు అండి. ఒక రవితేజ గారు ఫ్యాన్. రవితేజ గారు న్యూస్ డేట్ కాదే ఆయన పాటలు వేస్తారు? కాదు, ఆయన నటించిన పాట నటించిన పాటలు రేడియోలు ఎలా వింటారండి? అవును, నటించిన పాటలు మరి ఆ పాటలు వేయమని చెప్పి ఆయన నటించిన పాటలు వినిపించమని ఒక అతను ఫోన్ చేసేవాడు. రోజు పాట వేయకపోతే బుర్ర తినేవాడు. మీ ఇద్దరం కలిసి రెండు మూడు పాటలు వేసి ఎంజాయ్ చేసి ఫోన్లోనే అతని చేస్తూ. రవితేజ గారు ఐ థింక్ హిస్ టైమ్లెస్ ఎవర్ గ్రీన్. ఆయన మరి అదే ఒక విచిత్రం అనిపిస్తుంది, ఆయన చెప్పాను కదండి ఏజ్ రివర్సల్ అలా అయిపోతుంది. ఖచ్చితంగా రివర్స్. కాశ్మీర్లో కొండెక్కాలండి ఆ పాటకి, సాహితీ గారు రాసిన పాటకి, సితార్ సాంగ్కి సినిమాలో అని అది అక్కడ కొండ, నెక్స్ట్ షాట్ అక్కడ అని చెప్పి నేను మిగతా వాళ్ళకి చెప్పి ఇలా తిరిగేసరికి ఆయన అక్కడ ఉన్నాడు. మా యూనిట్ కెమెరా పట్టుకుని అయి పట్టుకుని వెళ్ళేసరికి ఒక్కొక్కడికి గస వచ్చేసి దమ్ము విపరీతంగా వచ్చేసి కూర్చొని నాకు అనిపించింది ఆ రోజు అందరికీ ట్రెడ్మిల్ టెస్టులు చేయించాలేమో, టీఎంటీ చేయించాలేమో, ఇంత ఆయాసపడుతున్నాయంటే ఇలా పైకి వెళ్ళి కావాలి కనీసం ఇలా అని కూడా అనట్లా. అసలు ఏం తింటారు? నవ్వుకుంటున్నారు, ఏమి తినండి అదే ప్రాబ్లం. మంచి డైట్ అండ్ పొద్దున్న లేస్తే నా ట్రెడ్మిల్ అంతా చూసి కానీ బయటికి రాడు. చాలా లీన్ అయిపోయారు ఫేస్ అది కూడా, కాబట్టి ఆ విధంగా అయితే మరి రవితేజ గారు ఫ్యాన్స్కి ఉన్న చాలా గ్లామరస్గా ఉన్నారు. హ్యూమర్ ఉందా? విపరీతం రవితేజని పెట్టుకుని హ్యూమర్ హ్యూమర్ లేకపోతే అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలి, ఒక వన్ వర్డ్ చెప్పాలండి. మంచి బ్లేజర్ గీజర్ వేసి టిప్ టాప్ గా తయారు చేశారు ఆఫీసర్ గారు. బాగునండి, ఐటీ ఆఫీసర్ కదా కొంచెం. వాట్ ఎల్స్ కెన్ బి ఎక్స్పెక్ట్ హరీష్ గారు ఈ సినిమాలో? నేను ఒకసారి ట్వీట్ చేశానండి, మనం మర్చిపోయినవి మళ్ళీ గుర్తు చేస్తూ, మన గుర్తున్నాయని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ, ఒక కుమార్ సాను పాటలు, ఒక కిషోర్ కుమార్ పాటలు, టేప్ రికార్డులు, టీడీకే 120 మినిట్స్ రికార్డింగ్స్, ల్యాండ్ లైన్లో ఉన్నప్పుడు గబుక్కున అవతల నుంచి అమ్మాయి తాలూకా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఎవరిని ఫోన్ చేస్తే భయం వేసి ఫోన్ కింద పెట్టే ఇలాంటి ఒక మనస్తత్వం, ఒక నాస్టాల్జిక్ లవ్ స్టోరీ నుంచి ఒక నిజాయితీ గల ఆఫీసర్ జర్నీ సినిమాలో ఉంటుంది. అండ్ మికిజ మీరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు, బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తే చాలు అనుకున్న టైంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. దానికి సాహితీ గారు, వనమాలి గారు, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు అటు కమర్షియల్గా ఇటు మాసిగా ఇటు మంచి ఈస్థెటిక్ లిరిక్స్, నీలాకాశ నీడన విడియాలన్నీ వీడన ఇలాంటి ఒక అద్భుతమైన రొమాన్స్ని కూడా చాలా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేలాగా పాటలు ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అవుతుంది. అదే అంటారు ఎంత మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా హరీష్ శంకర్ గారి పాటల టేస్ట్ మాత్రం సాహిత్యం సంగీతం రెండు కూడా. ధన్యోస్మి. అంటే మీలాంటి సంగీత ప్రియులతో, మీలాంటి సంగీత ప్రియులు కూడా చూస్తారు, అమ్మో ఈ సినిమా స్వప్న గారు కూడా చూస్తారన్న భయం కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను ఐ వుడ్ గివ్ దట్ టు యువర్ పేరెంట్స్ అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా పెంపకంలో మూలాల నుంచి వచ్చిన నేను నేను చెడిపోయానంటే వీళ్ళంటే ఫ్రెండ్స్ మూలంగాండి. నేను ఏమన్నా బాగున్నాయంటే మా నాన్న వాళ్ళ అంతే. మీకు దైవభక్తి మెండుగానే ఉన్నట్టు మీ రూమ్లో ఈ ఫోటోలన్నీ చెప్తున్నాను. యా, ఇది మా ప్రొడ్యూసర్ రూము, బట్ మీకు కూడా దైవభక్తి 100%. సనాతన సనాతన ధర్మం అనేది నా డిఎన్ఏలో ఉంటుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజన్ అండ్ ఐ వాంట్ టు సే దిస్ టు చాలా చాలా బలంగా చాలా గౌరవంగా చెప్పాలనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, నాకు యావస్ కావచ్చు ఇంతకుముందు రాలేదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను అండ్ ఇది ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను.
తప్పకుండా. ఐ థింక్ ఇప్పుడు వస్తున్న అనేక సినిమాలు చూస్తున్నారు, ఈ రివైవలిజం, కల్చరల్ రివైవలిజం అండ్ మన మూలాల్లోకి వెళ్ళడం, ఇవన్నీ బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సినిమాల్లో. హరీష్ శంకర్ గారి నుంచి అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ టైం ఒక సనాతన ధర్మం పాటించే ఒక బ్రాహ్మణ్ హీరో చూపించిన డీజేలో దువ్వాడ జగన్నాథంలో జనరల్గా సినిమాల్లో బ్రాహ్మణ్స్ అనేది కామెడీలకు పెట్టి వాళ్ళు ఎక్కువగా పప్పు తినేసి గ్యాస్ వదులుతారని ఇలా కామెడీలు చేసే పాత్రల నుంచి అవును గాయత్రి జపం చదువుకుంటూ ఫైట్ చేసి ఒక అల్లు అర్జున్ని చూపించానండి. సో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు. బట్ ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నారు, శాపాదపి శరాదపి. సనాతన ధర్మం పాటించేవాడు బ్రాహ్మణ ఎక్కర్లేదు, ఎవరైనా సరే అవసరం వచ్చినప్పుడు సనాతన ధర్మం బ్రాహ్మణ్ అనేది ఒక ఒక స్మాల్ పార్ట్. అంటే అగ్రకుల దురహంకారంలోనే చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇష్టి తవ్వుకుంటే అన్నీ ఉంటాయండి. బట్ నా దృష్టిలో హిందూయిజం అనేది చాలా మంది చెప్పినట్టుగా వే ఆఫ్ లివింగ్ అండి. అతనికి యజ్ఞోపవీతం ఉన్నా లేకున్నా అతను కనుక సనాతన ధర్మం పాటిస్తే అతని బ్రాహ్మణి కంటే ఎక్కువ అతని కాళ్ళకు. అసలు ఒకటి గమనించండి, అందరు ఊరికే ఈ చిన్న టార్గెటింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. రాముడు క్షత్రియుడు, అక్కడ ఉండే పూజారి బ్రాహ్మణే కదా, రాముడి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్న బ్రాహ్మణే కదా, కృష్ణుడు యాదవుడు అతని కాళ్ళు కడిగేది బ్రాహ్మణే కదా. ఒక్క బ్రాహ్మణ దేవుని చూపించండి నాకు, దేవుళ్ళలో ఒక బ్రాహ్మణ చూపించండి నాకు, అంతే కాదు కదా. సో కులం అనేది నథింగ్ అండి. ఇది హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఈ ధర్మాన్ని నమ్మేవాడు ఎవడైనా సరే బ్రాహ్మణి కంటే ఎక్కువ నా దృష్టిలో. చాలా 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 ఇంత ఉద్వేగం ఎప్పుడు మీరు చూడలేదు. పరిస్థితులు అలా ఉన్నాయండి, ఇవాళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, ఉద్వేగపడేలా ఉన్నాయి. సో మీ నుంచి అయితే ఇటువంటి సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి? 100% అండి, 100%. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూస్తారు. బహుశా విమర్శలకు కారణం సామాజిక పరిస్థితులు అయిండొచ్చా కొంత? ఎనీథింగ్ అండి, సామాజిక పరిస్థితులు ఎప్పుడు ఉంటాయండి. విచక్షణ అనేది మనలో ఉండాలి. ఒకసారి ఒక మచ్చరవి ఒక డాక్యుమెంటరీ తీసినప్పుడు చెప్పాను నేను, భారతదేశంలో ఇస్లాం కానీ బౌద్ధ మతం కానీ క్రిస్టియానిటీ కానీ వేరే ఏ మతమైనా సరే ఇంత ప్రబలంగా వ్యాపడానికి కారణం హిందూ మతం. ఎందుకంటే వీఆర్ యాక్సెప్టర్స్. కరెక్ట్. మనం మన దేశంలో ఎలో చేసాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనకి ఇన్సెక్యూరిటీ లేదు కాబట్టే మిగతా మతాలన్నీ ఇంత బలంగా ఇక్కడ వ్యాపించాయి. దానికి కారణం హిందూయిజం. హిందూయిజం అండ్ ఆల్సో ఎనీబడీ హూ లివ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అక్కడ టాప్ టు టో, అంటే మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్రీబడి, ఈ నేల మీద ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే మూలాలు చూసుకుంటే. అనంత శ్రీరామ్ గారు ఒక సందర్భంలో అన్నారు, రైట్ రైట్ రైట్. సో ఈ సినిమాలో మీరు అనంత శ్రీరామ్ గారి చేత పాటలు రాయించారా? లేదండి, నాలుగు పాటలే ఉన్నాయి. నా ఫేవరెట్ లిరిసిస్ట్లు ఏమో చాలామంది ఉన్నారు, అవును నలుగురికి మాత్రమే అవకాశం ఉంటే నేను నాకు అప్పుడు అందుబాటులో ఉన్న నలుగురితో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి హరీష్ గారు? కళ్యాణ్ గారు ఇస్ అబౌట్ రిటర్న్ టు షూట్స్ అండి, సెప్టెంబర్2 కానీ అక్టోబర్ నుంచి కానీ తిరిగి సినిమాస్ రిజ్యూమ్ చేస్తాం. తదాస్తు అంతే అవ్వాలని కోరుకుంటాం కదా, ఎలా చెప్తాం కబుక్. అది అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ కోసం ఎప్పటికప్పుడు ఇదే బిగ్. దిస్ ఇస్ మై ఇప్పుడు నేను చేసిన అన్ని సినిమాలు మిస్టర్ బచ్చన్ ఇస్ మై ఫేవరెట్ అండి. లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్, ఫేవరెట్ థింగ్స్ ఆర్ దేర్. అయితే నిజాయితీ గురించి ఈ రోజుల్లో చెప్పడం అనేది కరప్షన్ బాగా ఇదే అవుతున్న టైంలో ఇట్స్ వెరీ నెసెసరీ. కరెక్ట్. అండ్ ఇది ఎవరికి నచ్చుతుందంటారు, ఫ్యామిలీ ఆడియన్సెస్? ఆబాల గోపాల అలరించే దర్శకుడు హరీష్ శంకర్ అనే టాక్ రావాలి సినిమా తర్వాత. ఆబాల గోపాల అలరించే హీరో రవితేజ గారు. ఆబాల గోపాల అలరించే యాంకర్ జర్నలిస్ట్ స్వప్న గారు. అంతేగా ఎందుకు ఉన్నమాట చెప్పేద్దాం నిజమే. చూడండి మీరు త్యాగరాజ కృతులు పాడతారు, రామోయిజం అంటారు. సో మీ స్పాన్ ఆఫ్ థింకింగ్ చూడండి, అసలు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మైల్డ్ వైల్డ్ బోల్డ్ అన్ని. సో ఆ విధంగా చూస్తే యాక్చువల్లీ మనం ఏది కాదండి, మనం అన్ని అనుకుంటాం, అంతా అది సృష్టి నుంచి ప్రవహిస్తున్న ఒక ప్రవాహమే. మీరు నమ్ముతారు కదా దేవుణ్ణి? 100% శక్తి లేకపోతే ఏదో ఒక శక్తి, దేవుడు ఉన్నదే దేవుడు, మనం జస్ట్ నిమిత్తం మాత్రం అంతే. అదే. సో ఎనీవే అయితే మీ నుంచి ఒక మంచి ఫిలాసాఫికల్ స్పిరిచువల్ ఇండియన్ హెరిటేజ్ ఇండియన్ స్పిరిట్ ఆఫ్ హీరోయిజం ఉండే కథలు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఎలా చూపిస్తారో పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిలో చూపిస్తే చాలండి. చాలా అంతేనా? అలా ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్ అని? వీఆర్ ఆల్ అంటే పోలీస్ కేటగిరీలో మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది, బట్ చాలా ఫ్రెష్ కాస్ట్యూమ్స్ వేసే ఛాన్స్ కూడా దీంట్లో ఎక్కువ ఉంది, స్కోప్ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు అటైన్ చేసిన ఇమేజ్కి చాలా ఒక దానికి తగ్గట్టుగా హరిశంకర్ ప్రయాణం ఎటువైపు? అస్సలు అండి, దెర్ ఈజ్ నో డెస్టినీ అట్ ఆల్. ఐ విల్ ఎంజాయ్ జర్నీ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్. ఇంకా గమ్యం పెట్టుకుంటే టెన్షన్స్ అండి.
ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని చెప్పి పరీక్ష అంటే రోజు మనం దేనికి పుట్టాం, ఏం నిద్రలేస్తున్నాం దేనికోసం అంటే డెఫినెట్గా నాకు పర్పస్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ప్రింట్ మీడియాలో అడిగారు, మీరు రమణ మహర్షి లాగా ఎవరు హరిశంకర్ నేనెవరు అని ప్రశ్నించుకో మొదలు పెడితే అవదు. నేను కర్మసిద్ధాంతం అంతా, మీరు అన్నారు సార్ ఇప్పుడు సనాతన ధర్మ సినిమా ఎప్పుడు తీస్తారని, నేను సినిమాని చూస్ చేసుకోలేదండి, సినిమా నన్ను చూస్ చేసుకుంటుంది. నేను ఆ కర్మసిద్ధాంతం బాగా నమ్ముతా, నాకు నాకు ఉంటుంది బాహుబలి తీయాలని. బట్ బాహుబలి అలాంటి సినిమా నేచర్ నాకు నన్ను చూస్ చేసుకోవాలి ఆ సినిమా డైరెక్ట్ చేయడానికి. అవును, నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే మిరపకాయ తర్వాత నేను వేరే సినిమా తీద్దామని చెప్పి చాలా పెద్ద అడ్వాన్స్ ఒక ప్రొడ్యూసర్ ఉంటే నేను కంగారు వెళ్తుంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ తీయమన్నారు. సో గబ్బర్ సింగ్ అనే సినిమా నన్ను చూస్ చేసుకుంది. అంతే, ఒక పుస్తకం కానీ ఒక సినిమా కానీ అండి, మీరు లైబ్రరీకి వెళ్తారు టక్కని పుస్తకం కానీ మీరు చూస్ చేసుకుంటు కాదు, ఆ పుస్తకం కోరుకుంటుంది మీరు చదవాలని. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతా బాగా. అయితే నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు చూస్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం. దీన్ని ఇలా మార్చేస్తే కొంపలాంటి ఆ సినిమా అంటున్నా. It is not about individuals. I got your spirit. Ante meer anedi entante I don't choose, I let life decide for me. Meer ala meer escalator meed unnaru, flow lo elthuntam ante. You are on the escalator, it is going on its own. Ante simple ande, aa vidhaga nadustundi. Moving bus lo meer unnaru ante. Adi Kalki avani chusara, what did you feel? Brahmanam sir, I mean madam Nagashini anevadu is a boon to Telugu film industry. Naaku mahanati nunchi nenu atanki bivatsam fan ayipoya. Inga Kalki chusi asalu ఆశ్చర్య ఆనందాలు, ఒక కొత్త అనుభూతికి. హి హస్ బికమ్ లెజెండ్ విత్ కల్కి. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన సినిమాలు అన్నింటిలో ఐ నేమ్ అబౌట్ 5 or 6 ఫర్ రెఫరెన్స్. మీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ సినిమా ఐ గివ్ యూ పుష్ప బాగా నచ్చింది. పుష్ప మహానటి, కల్కి RRR, నో డౌట్ మహానటి అండి. నేను చాలాసార్లు చెప్పాను అవునా, మహానటి అనేది అసలు సినిమా కాదండి. మీకు నాస్టాల్జియా ఇష్టం అందుకని? నాస్టాల్జియానే కాదండి, ఒక రెండో సినిమా కుర్రోడు రెండో సినిమాకి అంత పెద్ద టాపిక్ తీసుకొని అంత అద్భుతంగా తీయడం, అసలు కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ కానీ, నేను సినిమా చూసిన సేపు సావిత్రి గారు కనపడతానండి, అది ఎంత ఎలాంటి అచీవ్మెంట్ అది. సో నాకు యాక్చువల్గా మా ఇంట్లో రెండే పోస్టర్లు ఉంటాయండి, సాగర సంఘం, మాయాబజార్. నేను ఏ కమర్షియల్ సినిమాని తీసుకున్నా నా గబ్బర్ సింగ్ పోస్టర్ కూడా ఉండదు ఇంట్లో, నాకు ఈ రెండే పోస్టర్లు ఉంటాయి. మహానటి ఎందుకు పెట్టకూడదని నేను చాలాసార్లు ఆలోచించు, అంత ఇష్టం. ఇందాక మీరు ప్రెస్ మీట్లో చెప్పారు నరుడి బ్రతుకున్నట్టేనా, ఒక పాడి వినిపించచ్చు కదా బాలసుబ్రహ్మణ్యం గారి మీద, మనం ఆయన్ని గౌరవించాలా లేదా మనం, మరి ఆయన పాడి మనం పాడడం ఏంటి అంతేగా. కాకపోతే దట్ ఈస్ మై ఫిలాసఫీ, దాన్ని పాడకుండా తలుపు ఘటన ఈ రెండి నట్టనడమా నీకెందుకు తప్పన. తప్పించి మనం చేసేదేం లేదు, తప్పించినా తపస్సు చేసినా అది మన బాడీ లాంగ్వేజ్ కాదు, మన సూట్ అవ్వదు. మనం అలా పుట్టించి నేర్పిన హరి పూచి రక్షించి నేర్వడా అంతేనా, అంతే. నీళ్లు పోసినవాడే, నారు పోసినవాడే నీరు పోస్తాడని, మనకేదో పర్పస్ ఉండి ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాం, దీని ద్వారా విల్ గో అహెడ్ అంతే. డబ్బులని ఏం చేసుకుంటారు హరీష్ గారు? ఖర్చు పెడదాం అంటే ఎగ్జాంపుల్ బట్ల కార్లా అన్నీ ఆవిడకన్నీ చీరల, దాని ఏమంటారు, కొంత నా మీద డిపెండ్ అయ్యే పీపుల్ కొంతమంది ఉన్నారు వాళ్ళ బాధ్యతలు. అండ్ డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా దానివల్ల ఏం చేయొచ్చు చెప్పండి మీరు? ఏమి చేయలేదు, అంతే, ఖర్చే పెట్టాలి అంతే, ఇంకేం చేయలేదు. దాచుకోరు అయితే అంటే సేవింగ్స్, ఇది అలాంటి ఫిలాసఫీ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు నెలకి సిప్పులు ఎంత వేస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉందంటే మీరు కాదండి. అంటే వాట్ ఇస్ యువర్ యాటిట్యూడ్? కాదు కాదు, వాట్ ఇస్ యువర్ యాటిట్యూడ్ టు మనీ and you know all this fame and all this success and na dishlo money entante anukunna pan cheyadaniki money upayogapadutundi. Ah, ippudu na friend untadu Krishna kittu miryala, anukunna pan cheyadaniki ayana money upayogapadutundi antena kada, adi ok rakamga vaadu. Nenu ippudu vaadu US lo untadu, nenu next month oka 15 days kaali unnanu, 1 week kaali unnante vaadu reach ayyadagadi vaadu reach ayipoyanu anukondi nenu. ఆ మీటింగ్ అది ఒక 1 అవర్ అవ్వచ్చు, ఆ మీటింగ్కి కనుక నేను నా డబ్బు ద్వారా రీచ్ అవ్వగలిగితే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ థింగ్, నీకు నీ అవసరాలకు మించి డబ్బు వచ్చింది అంటే నీ ద్వారా భగవంతుడు ఇంకొకళ్ళకి ఏదో చేయాలని రాసిపెట్టింది, నువ్వు ఎవరికో రుణపడి ఉన్నావు, నువ్వు ఏదో చారిటీ చేయాలి, నువ్వు ఎక్కడో ఏదో చేయాలి, అది బలంగా నమ్ముతానండి. సో కొంచెం మా స్టాఫ్లో కొంతమందికి వాళ్ళ పిల్లలకి చదువులకు కానీ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్కి కానీ ఆ ఎంపతి అనేది ఒకటి ఏడిసింది కొంచెం, ఎంతో కొంత ఏడిసింది. వెరీ గుడ్. సో అయితే ఈ పాయింట్ మీద నేను నవ్వింది. సో చాలా, బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హరీష్ గారు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే టు దిస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్, థ్యాంక్ యూ అండి. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. తప్పకుండా మీరు మీకు ఆ టర్నింగ్ ఇంకా ఒక అద్భుతం, ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. ఐ థింక్ ఇది ఇంకా ఫ్రెష్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు అలా మీరు పెరుగుతూ ఎదుగుతూ
మీ అందరం ఇష్టపడే సినిమాలు తీస్తారని మాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్. ఐ నెవర్ ఫీల్ స్ట్రెస్. కాంట్రవర్సీలు ఉంటాయన్న భయం ఉండదు. కాంట్రవర్సీలు ఉన్నా సరే అది ఫైనల్గా కామెడీగా ఉంటుంది. సో ఐ హోప్ దట్ మీ మీనింగ్ఫుల్ హీరోయిన్ పెట్టారని మీరు. యా లేకపోతే మామూలుగా మీ సినిమాల్లో జనరల్గా అంత అన్ని సినిమాల్లో తెలుగు సినిమాలు అన్నింటిలో అలా ఎందుకంటారు? పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను, అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా పాత్రలండి, ఏంటి హీరో మాత్రం సర్వం సర్వాంతర్యామి అన్ని ఏదంటే అది చేసేయచ్చు, నిజాయితీ అన్ని సర్వగుణాలు ఆయనలోనే ఉంటాయి. హీరోయిన్ పాపం ఉంటే అమాయకంగా ఉంటుంది, లేకపోతే వెరిది, లేకపోతే పని ఉండదు. సెవెంటీ వేదాల నుంచి కూడా దాన్ని ఏమంటారు. ఇప్పుడు నా సినిమా తీసుకోండి గబ్బర్ సింగ్, వేదాల వరకు ఎందుకు కానీ గబ్బర్ సింగ్లో తాగుబోతు తండ్రిని పోషిస్తున్న ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టుకుని నేను చూపించాను నేను శృతిహాసన్. మరి దాన్ని దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు, దాన్ని మీరు ఎందుకు గుర్తించరు? ఒక తాగుబోతు కోట శ్రీనివాసరావు. అలాగే మిరపకాయలో తండ్రి ఇష్ట ప్రకారం తండ్రికి కచేరీలు చేస్తుంటే సంగీతం నేర్చుకొని తండ్రి పనుల్లో చేదోడు వదలకుంటూ కుటుంబ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక అమ్మాయి రిచా గంగోపాధ్యాయ. దాన్ని అప్రిషియేట్ చేయాలి. లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు. ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు. ఎలాగండి అంటే మధ్యలో ఉండరండి అసలు. ఎందుకు మధ్యలో ఉన్న త్రిశంకు సర్కిల్ ఎందుకు ఉండాలి? అయితే అటు లేకుంటే ఇటు ఎందుకు మధ్యలో ఉండాలి? కాదండి, నేను కనిపెట్టానా ఐటమ్ గల్ని కొత్తగా నా సినిమాలో వచ్చిందా? విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే మేనకను పంపిస్తే డివైట్ అయిపోతాడు అనేది మన ఇతిహాసాలలోంచి వచ్చింది. సో మీరు అన్ని ఇతిహాసాలు పాటిస్తే గొడవ చేస్తారు. ఎలాంటి ఎక్కడికి వెళ్తాం మీరు? అంటే తీసుకోవాల్సిన తీసుకోకుండా మేనక ఒక్కటి తీసుకోవాలి. అలా నేను తీసుకోకూడదు అసలు ఎందుకు రాశారన్న? అది కనుక మేము తీసుకోకూడదు అనుకుంటున్నాం ఎందుకు పెట్టారు? అది ఇన్ కాంటాక్ట్ తీసుకోవడం వేరు. పురుషార్థాలలో అరిషడ్ వర్గాలు చాలాసార్లు చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలలో, మళ్ళీ చెప్తున్నాను. పురుషార్థాలని కొన్ని ఉంటాయి, అరిషడ్ వర్గాలు కొన్ని. అరిషడ్ వర్గాలు మనిషి వదిలేయాలి, పురుషార్థాలను సంపాదించాలి. కామక్రోధ లోపం కామం రెండింటిలో కామన్గా ఉంటుంది. పురుషార్థాల్లో ఉంటుంది వదిలేసుకుని, అంటే సంపాదించిన దాంట్లో కామం ఉంటుంది, వదిలేసిన దాంట్లో కామం ఉంటుంది. అంటే కామంకే ఎందుకు ఆ స్పెషాలిటీ ఉందంటే దాన్ని తీసుకొని వదిలేయాల్సింది అని చెప్పారు. ఎలా వదులుతామండి? కెరీర్తో ముడిపడి ఉంటాను ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అంటే నేను వెనక్కి లాక్కండి. ఫీమేల్ క్యారెక్టర్స్ని మీనింగ్ఫుల్గా చూపించండి, కొంచెం వాళ్ళకి ఏమైనా పని ఇవ్వండి. ఊరికే అమాయకంగా లేకపోతే అమ్మాయి ఏదో పైన నుంచి బిందు తీయడం చూసినప్పుడు ఇలా కెమెరా యాంగిల్ పెట్టి అందని మాత్రం చూపించే సీన్లు వదిలేసి షూర్ యాజ్ ఎ రియల్ పర్సన్ అంటున్నావు. ప్రకృతి స్త్రీ అందంగా ఉంటుందని కవులు పెద్ద పండితులు నేనేమని బచ్చాకండి. ప్రకృతి స్త్రీ ప్రకృతి మగాలు అందంగా ఉంటారని రాశారా? బ్యూటిఫుల్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీరు చక్కగా మంచి సర్వగుణాలు ఉండే ఒక అద్భుతమైన అన్నిటి అంటే సుమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాన్ని చూపించండి సినిమాలో. వైడి నీడ్ రవితేజ గారు బోండా అంటే నాకు అర్థం కదా. ఎవరైనా ఒక అంటే అసలు ఆకారం సరిగ్గా లేదు. మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరినో ఎవరిని చూస్తారా? రివర్స్లో వచ్చారు. నేను అనేది ఏంటంటే బోండా అంటే ఎవరిని బాడీ మీన్ బై బోండా చూపించండి ఫస్ట్ చెప్పండి. సంబడీ హూ ఇస్ నాట్ గుడ్ ఫిట్ ఫర్ సినిమా. ఎండ్ ఆఫ్ ద డే స్వప్న గారు ఎంత క్రియేటివ్ మీడియం అయినా ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం. మీరు అనుకున్న సదరు బోండాకి మార్కెట్ లేకపోతే అతను పెట్టుకోరు. రవితేజకి మార్కెట్ ఉంది కాబట్టి రవితేజ పెట్టుకుని నేను సినిమా మీద పెట్టింది. వి విల్ మేక్ ష్యూర్ దేర్ ఇస్ బోండా మార్కెట్ అలాంగ్ విత్ బోండా మార్కెట్ 100%. అప్పుడు బోండానే హీరో, జై బోండా. మీరు మార్కెట్ ఇచ్చాక నేను మీరు అనుకున్న బోండాతో నేనే చేస్తా సినిమా. అంతేనా? సూపర్. అయితే అదే అంటే అలాంటి హీరోలు ఇప్పుడు మీకు హీరోల్ని కూడా మీరు యూ చూస్ ద బెస్ట్, అంటే మంచిగా మాస్ మహారాజా లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఇంకొకళ్ళు ఆ విధంగా చెప్తున్నాను అది సంగతి. అవును. సో హీరో అంటే ఎవరండి? మీలాగా నాలాగా లేని ఉండే హీరో అంటాం, మనల్ని మించి కొని ఉండటే అది హీరో అంటాం సినిమాలో. హీరో మీలాగా లేని వాళ్ళు సినిమా అనగానే ఫస్ట్ హీరో ఎవరండి అంటారు. అంటే హీరో అంటే ఏంటి? మీరు నేను చేయలేని విషయాలు బియాండ్ ది ఆర్డినరీ. మీ బియాండ్ ఆర్డినరీ మనం మనల్ని దాటి సేయింగ్ లెట్ ద హీరోయిన్ ఆల్సో బి బియాండ్ ది ఆర్డినరీ. డెఫినెట్లీ నేను నా సినిమాలో హీరోయిన్ బియాండ్ ఆర్డర్. ప్రతి హీరోయిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మీరే అంటున్నారు కదండి. బియాండ్ ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఏంటి? వాళ్ళు వాళ్ళ కెరియర్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ అయ్యారు. ఇలా ఎలా అవుతారు బాగా చూపించకపోతే? మీరేం చేయాలంటే అది మీ ప్రేక్షకులు చెప్పాలి, అరే జస్ట్ పూజా హెగ్డేని పాటలు పాడినందుకో స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక షార్ట్ వచ్చినందుకు మీరు సపోర్ట్ కొట్టి స్టాండ్ చేయకంటారా? ఈ అమ్మాయికి ఒక ఇండివిజువాలిటీ లేదు, ఈ అమ్మాయికి సినిమాలో ఒక ఇది లేదు, ఈ పాత్రను మీరు రిజెక్ట్ చేయండి అని చెబితే అప్పుడు కూడా రచయితలు దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఓన్లీ గ్లామరస్ మీద ఆట ఆడలేము, ఇది కష్టము, మనం హీరోయిన్కి ఒక బాధ్యత పెట్టాలి అని చెప్పి రాస్తాం. బ్లాక్ బాస్టర్లు అయిపోయి వాళ్ళు కోట్ల కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని నాకే డేట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తున్నప్పుడు ఇదంతా చూస్తేనే జరుగుతుంది. సో అలా మీరు భాగ్యశ్రీ భోసరే కానీ బోర్సే కానీ భాగ్యశ్రీ బోర్సే గారు కూడా అనవసరంగా సామాజిక స్పృహ పోరాటాలు లాంటి సినిమాలు కాకుండా ఏమాత్రం
పెద్ద బాధ్యత లేని కథలో చాలా చిన్న పోర్షన్స్ ఉండి ఎక్స్ట్రాడినరీ సాంగ్స్తో గ్లామర్తో ఆమె సూపర్ హిట్ కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ హరిశంకర్ గారు అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద వర్క్ చేసి అది కూడా రిలీజ్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ సో మచ్. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు సమయం ఇచ్చినందుకు డబల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ పాట పాడదాం. ఏ క్యా బాత్ హై ఆజ్ కీ చాందనీ మే కి హమ్ ఖో గయే ప్యార్ కీ రాగనీ మే యే బాహో మే బాహే యే బహకీ నిగాహే లో ఆనే లగా జిందగీ కా మజా. ఏ రాతే ఏ మౌసమ్ నదీ కా కినారా ఏ చంచల్ హవా కహా దో దిలోనే కే మిల్కర్ కభీ హమ్ నా హోంగే జుదా. అలా మీరు కూడా మమ్మల్ని వదలకుండా ఉండాలని జుదా అవ్వదని పర్ఫెక్ట్గా శృతిశుద్ధంగా లయబద్ధంగా గమకయుక్తంగా.